ఈ వీడియోలో మనకు ఎకనామిక్ సిలబస్ లో థర్డ్ సెక్షన్ లో సెకండ్ చాప్టర్ సామాజిక అభివృద్ధి సోషల్ డెవలప్‌మెంట్ అనేటువంటి చాప్టర్ పెట్టడం జరిగింది. సామాజిక అభివృద్ధి అంటే ఏమిటి? సామాజిక అభివృద్ధి గురించండి. భారతదేశం నుండి అమర్త్య సేన్ ఆర్థికవేత్త ఏమంటారండి అంటే సామాజిక అంశాలు ప్రజలకు సమానంగా అందించడమే సామాజిక అభివృద్ధి లేదా సాంఘిక అభివృద్ధి అన్నాడు. మరి ఏంటి సామాజిక అంశాలు అంటే ఏమిటి? సామాజిక అభివృద్ధి అంటే ఏమిటి? అసలు సామాజిక అంశాలు అంటే ఏమిటి? విద్య, వైద్యము, పేదరిక నిర్మూలన, నిరుద్యోగపు పేదరిక నిర్మూలన, నిరుద్యోగాన్ని తగ్గించడము మొదలైనటువంటి అంశాలను మొత్తం కూడా ఏమంటారండి అంటే సాంఘిక అంశాలుగా చెప్పవచ్చు. ఓకే, ఇక్కడ మొట్టమొదటిసారిగా అండి కోపెన్హేగన్ లో జరిగినటువంటి సమావేశంలో 1995వ సంవత్సరంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మొదటిసారిగా కోపెన్హేగన్ సమావేశంలో సదస్సులో మొట్టమొదటిసారిగా సామాజిక అభివృద్ధి సదస్సు అనేటువంటిది ఏ సంవత్సరంలో జరిగిందండి అంటే 1995వ సంవత్సరంలో 1995 ఇయర్ లో జరిగిందండి. ఓకే అండి, అదే విధంగా మరి ఏంటి ఇక్కడ కోపెన్హేగన్ లో జరిగినటువంటి సమావేశంలో సామాజిక అంశాలు అంటే ఏమని వివరణ ఇచ్చాయండి అంటే ఇక్కడ పేదరిక నిర్మూలన, పేదరిక నిర్మూలన, పేదరికాన్ని తగ్గించడం, నెక్స్ట్ ఉపాధి అవకాశాలను పెంచడం, ఉపాధి అవకాశాలను పెంచడం, సామాజిక సామర్థ్యాన్ని పెంచడం, సామాజిక సామర్థ్యమును పెంచడం అనేటువంటి మూడు లక్ష్యాలను ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. ఓకే, అయితే ఇక్కడ మనకు సామాజిక అంశాలు అనేటువంటివి ఏంటి? మామూలుగా సామాజిక అంశాలను కనుక చూసుకున్నట్లయితే సామాజిక మౌలిక వసతులు కనపడతాయి, సామాజిక అసమానతలను తగ్గించాలి, సామాజిక పరివర్తన, సామాజిక భద్రత అనేటువంటివి ఈ నాలుగు అంశాలే మనకు, ఈ నాలుగు అంశాలను కలిపి మనకు ఒక యూనిట్ గా పెట్టడం జరిగింది. సామాజిక మౌలిక వసతులు, సామాజిక మౌలిక వసతులు అంటే ఏంటండి? విద్య, వైద్యము, త్రాగునీరు ఇలాంటివన్నీ అంశాలు. సామాజిక అసమానతలు, ఓకే, విద్యా అవకాశాల్లోనూ, నెక్స్ట్ ఆరోగ్యపరమైనటువంటి అంశాలలో ప్రజలందరికీ కూడా అవకాశాలు ఉండాలి, ఆ అసమానతలను తగ్గించాలి. దీని ద్వారా సామాజిక పరివర్తన అనేటువంటిది మెరుగవుతుంది, సామాజిక భద్రత అనేటువంటిది ఇవ్వగలుగుతున్నాము. ఇలాంటి అంశాలను కల్పించాలనేటువంటి లక్ష్యముతో సామాజిక అంశాల యొక్క లక్ష్యాలను కనుక చూసుకున్నట్లయితే సామాజిక అంశాల లక్ష్యాలను కనుక చూసుకున్నట్లయితే ఏమేం ఉంటాయండి అంటే సామాజిక మౌలిక వసతులు, సామాజిక అసమానతలు, సామాజిక పరివర్తన, సామాజిక భద్రత అనేటువంటి అంశాలు అనేటువంటివి కనపడతాయి. ఇవన్నీ కూడా మనకు ఏమని చెప్పొచ్చండి అంటే సామాజిక అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలుగా, సామాజిక అభివృద్ధికి చెందినటువంటి అంశాలుగా చెప్పవచ్చు. సామాజిక మౌలిక వసతులు, సామాజిక అసమానతలు, సామాజిక పరివర్తన, సామాజిక భద్రత. మరి సామాజిక రంగంలో ఉన్నటువంటి ప్రాధాన్యతను గురించి చూసినట్లయితే ఇక్కడ ఏమేం ప్రాధాన్యత ఉంది ఏమిటి? ఇక్కడ చూసినట్లయితే సహజంగా ఉన్న ప్రాధాన్యము, సహజంగా ఉన్నటువంటి ప్రాధాన్యము, నెక్స్ట్ వన్ అండి అభివృద్ధిపరమైనటువంటి లబ్ధి, సామాజిక అవసరాలు, దుష్ప్రభావాల నివారణ, నెక్స్ట్ సమాజ అభివృద్ధి అనేటువంటి అంశాలను ఇక్కడ పెట్టడం జరిగింది. కనుక చూసుకున్నట్లయితే సహజంగా ఉన్న ప్రాధాన్యం, సహజంగా ఉన్నటువంటి ప్రాధాన్యము అంటే ఏమిటి?
మానవునికి కావాల్సినటువంటి సహజమైనటువంటి ఇక్కడ త్రాగునీరు మంచి ఆహారమే కాదు ఒక మనిషి అభివృద్ధి చెందాలి అంటే ఈ రోజుల్లో కంపల్సరీ ప్రతి ఒక్క వ్యక్తికి పుట్టినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి విద్య వైద్య సదుపాయాలు అనేటువంటిది కల్పించాలి ఒక వ్యక్తి స్వేచ్ఛ విద్య ఆరోగ్యం ప్రత్యేక ప్రాధాన్యతను సమకూరుస్తుంది ఒక వ్యక్తికి కంపల్సరీగా విద్యను అందించాలి విద్యతో పాటు ఆరోగ్య సదుపాయాలను కల్పించాలి మరియు అతనికి స్వేచ్ఛ అనేటువంటి ఇవ్వాలి అనేటువంటిది సమాజంగా సహజంగా ఉన్నటువంటి ప్రాధాన్యతగా చెప్పవచ్చు నెక్స్ట్ అభివృద్ధి పరమైనటువంటి లబ్ధి ఇక్కడ విద్య ఆరోగ్యం సహాయంతో అతడు ఆర్థికంగా లాభపడతాడు మనకు విద్య విషయంలో వెనకబాటుతనంలో ఉన్న ఆరోగ్యపరమైనటువంటి అంశాలలో వెనకబాటుతనంలో ఉన్న ఆరోగ్యపరమైనటువంటి అంశాలలో కూడా వెనకబాటుతనంలో ఉంటే ఆ దేశము వెనకబాటుతనంలో ఉన్నట్టుగా చెప్పవచ్చు ఇక్కడ విద్యాపరమైనటువంటి అంశాలు ఆరోగ్యపరమైనటువంటి అంశాలు కల్పించడంతో పాటు వారికి ఆర్థికంగా లాభపడతారండి ప్రజలు అదే విధంగా సామాజిక అవసరాలు సామాజిక అవసరాలు ఏమున్నాయి సామాజిక పరమైనటువంటి అవసరాలు ఏమున్నాయి సమాజ అభివృద్ధికి కావాల్సినటువంటి ఆరోగ్యముపై శ్రద్ధ పెట్టి సామాజిక భద్రత మౌలిక వసతులను మెరుగుపరచాలి సమాజ అభివృద్ధికి కావాల్సినటువంటి ఆరోగ్యముపై పెట్టుబడి పెట్టి సామాజిక భద్రత మౌలిక వసతులను మెరుగుపరచాలి దీని ద్వారా సామాజిక అవసరాలు అనేటువంటివి మెరుగవుతాయి అదే విధంగా దుష్ప్రభావాల నివారణ ఒక వ్యక్తి విద్య వైద్య సదుపాయాలు అందకుంటే ఆ దేశం ఎప్పుడూ రంగబాటుతనంలో ఉన్నటువంటి దేశంగా చెప్పవచ్చు ఎప్పుడైతే ఆ ప్రభావం ఆ తీవ్రత చెడు ప్రభావం తగ్గించాలి అంటే యువకులకు అనుభవం రావాలి ఇతరులతో పంచుకోవడం ఒకరికి అందినటువంటిది అందరికీ అందించాలి ఆ ప్రతిఫలాలు ప్రతి ఒక్కరికి కూడా అందించడమే పరిచయాలు పెంచుకోవాలి వారి యొక్క అనుభవాన్ని మెరుగుపరచాలి దీని ద్వారా లోక జ్ఞానం అనేటువంటిది పెరుగుతుంది ఒకరికి అందినటువంటి జ్ఞానాన్ని అందరికీ కూడా మనం కమెంట్ స్టడీ చేస్తుంటాం ఎందుకండి మీకు వచ్చింది అతను చెప్తుంటాడు అతడు వచ్చింది నేను చెప్పుకుంటాడు ఇలా అయితే టైం వేస్ట్ కాదు కమాండ్ స్టడీ అనేటువంటిది చేయటం వల్ల నెక్స్ట్ వన్ అండి సమాజ అభివృద్ధి సమాజ అభివృద్ధి అంటే ఏమిటండి అంటే ఆరోగ్యవంతులు వెలిగేటువంటి దీపము ఇంకో కొన్ని వందల మందికి వెలుగుని ఇవ్వగలుగుతారు ఒక వ్యక్తికి విద్యాపరంగాను ఆరోగ్యపరంగాను మెరుగుగా ఉంటే ఆ సమాజానికి ఎంతో మందికి అతడు సేవలు చేయగలుగుతాడు ఇవన్నీ కూడా సామాజిక రంగాల యొక్క ప్రాధాన్యతలుగా చెప్పవచ్చండి ఇక్కడ చూసినట్లయితే సహజంగా ఉన్నటువంటి ప్రాధాన్యం ఆర్థికపరమైన లబ్ధి సామాజిక అవసరాలు దుష్ప్రభావాల నివారణ సమాజ అభివృద్ధి ఇవన్నీ కూడా సామాజిక రంగాల ప్రాధాన్యతలుగా చెప్పవచ్చు అదేవిధంగా సామాజిక అభివృద్ధి రూపకల్పన అంశాలు ఏముంటాయి ఏం అంశాలు ఉంటాయి ప్రోగ్రామింగ్ అడ్మినిస్ట్రేటింగ్ ఆర్గనైజేషన్ ఎవల్యూషన్ ఒకటండి ఈ నాలుగు అంశాలు అనేటువంటివి మనకు జనరల్ గా కనపడుతూ ఉంటాయి ఏమేమి అంశాలు ప్రోగ్రామింగ్ నెక్స్ట్ వన్ అండి అడ్మినిస్ట్రేటింగ్ ఆర్గనైజింగ్ ఎవల్యూషన్ అనేటువంటివి నాలుగు అంశాలుగా కనపడతాయి ప్రోగ్రామింగ్ అంటే ఓకే ఒక దేశం అభివృద్ధి చెందాలి అంటే అక్కడికి సంబంధించినటువంటి ప్రజలకు సంబంధించినటువంటి వివిధ పథకాలను ప్రోగ్రామ్స్ పథకాలను రూపొందించాలి వివిధ పథకాలను అనేటువంటివి రూపొందించాలి అడ్మినిస్ట్రేషన్ ఈ పథకాలను అమలు చేయడానికి కావలసినటువంటి వ్యక్తులను కావలసినటువంటి వ్యక్తులు వర్గాలు ఎవరున్నారు అనేటువంటిది చూడాల్సినటువంటి బాధ్యత అక్కడ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకు ఉంటుంది ఓకే ఈ పథకాలను అమలు చేయటం
కోసం కొంతమంది వ్యక్తులను సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ విత్రణ మనం ఇప్పుడు ఆఫీసర్స్ అంటున్నామండి. వాళ్ళ ద్వారా మనకు స్కీమ్సెస్ అనేటువంటివి అందుతున్నాయి. నెక్స్ట్ వన్ అండి, ఆర్గనైజింగ్ అంటే ఏంటండి అంటే పథకాలు అనేటువంటిది, వివిధ పథకాలు అనేటువంటిది అమలు కావాలి. ఎలా? సమాజంలో ఉన్నటువంటి చివరి వ్యక్తి వరకు కూడా, సమాజంలో ఉన్న చివరి వ్యక్తి వరకు కూడా అందాలి. చివరి వ్యక్తికి కూడా ఆ ప్రతిఫలాలు అనేటువంటివి అందాలి. ఓకే, ఎవల్యూషన్ అంటే అసలు అనుకున్నటువంటి లక్ష్యం ఏంటి, అది ఎంతవరకు రీచ్ అయ్యా ప్రజలకు అనేటువంటివి చూసుకోవడాన్ని ఎవల్యూషన్ అంటారు. పథకాలు రూపొందించారు, ప్రవేశపెట్టారు, అమలు చేసుకున్నారు, దానికోసం అడ్మినిస్ట్రేషన్ ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏ ప్రజలకు అందాలి, బలహీన వర్గాలు అనేటువంటి ప్రజలు, మరి ఎంతవరకు ఆ లక్ష్యం నెరవేరింది అనుకున్నటువంటి లక్ష్యం అనేటువంటి ఎంతవరకు నెరవేరింది అనేటువంటి అంశాన్ని కూడా చూడాలి. ఈ నాలుగు అంశాలు, ప్రోగ్రామింగ్, అడ్మినిస్ట్రేటింగ్, ఆర్గనైజింగ్, ఎవల్యూషన్, ఈ నాలుగు అంశాలు అనేటువంటివి సామాజిక అభివృద్ధి రూపకల్పనలో అంశాలుగా చెప్పవచ్చు. ఈ నాలుగు అంశాలు అనేటువంటి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశాలు. అదేవిధంగా మనకు గనక చూసుకున్నట్లయితే ముఖ్యమైనటువంటి సామాజిక అభివృద్ధి సూచికలు ఏమున్నాయి, ముఖ్యమైనటువంటి సామాజిక అభివృద్ధి సూచికల్లో కనుక చూసుకున్నట్లయితే జీవన స్థాయిలో మార్పు రావటం, నెక్స్ట్ దారిద్ర రేఖ నిర్మూలన, విద్యాభివృద్ధి, ఉద్యోగ అవకాశాలు అందరికి ఒకే రకంగా ఉండటం, బలహీన వర్గాల వారికి మరింతగా సహాయం అందించడం, సాంఘిక ప్రాంతీయ అసమానతలను తగ్గించడం, ప్రజా ఆరోగ్యము పర్యావరణాన్ని పరిరక్షించడం, ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి సామాజిక అభివృద్ధి సూచికలుగా చెప్పవచ్చు. జీవన స్థాయిలో మార్పు, దారిద్ర రేఖ నిర్మూలన, విద్యాభివృద్ధి, ఉద్యోగ అవకాశాలు, బలహీన వర్గాల వారికి మరింత సహాయం అందించడము, సాంఘిక సంక్షేమమును పెంపొందించడము, సాంఘిక ప్రాంతీయ అసమానతను తగ్గించడము, ప్రజా ఆరోగ్యము మెరుగు సంరక్షించడము, పర్యావరణాన్ని రక్షించడం, ఇవన్నీ కూడా అభివృద్ధి సూచికలుగా చెప్పవచ్చు. ఈ అంశాలను బట్టే సామాజిక అభివృద్ధి ప్రజల్లో ఎంతవరకు జరిగింది, ఎంతవరకు అమల్లో ఉన్నాయి, సామాజిక అభివృద్ధి అనేటువంటిది ఎంతవరకు అమల్లో ఉంది, విద్య, వైద్యము, ఓకే, దారిద్ర రేఖ నిర్మూలన, జీవన స్థాయిలో మార్పు, ఉద్యోగ అవకాశాలు, బలహీన వర్గాల వారికి మరింత సహాయం అందించడం, సాంఘిక సంక్షేమము, ఇవన్నీ కూడా ఎంతవరకు అందుతున్నాయి అనేటువంటిది చూడాలి. ఇవే అభివృద్ధి సూచికలుగా చెప్పవచ్చు. ఓకే, సామాజిక మౌలిక వసతులు. ఓకే, మనకు సామాజిక మౌలిక వసతులు గనక చూసుకున్నట్లయితే ఆరోగ్యం, ఆరోగ్యము అంటే వైద్యం, కేవలం హాస్పిటల్లో డాక్టర్తో ఒక్కడుంటే సరిపోతుందా? డాక్టర్తో పాటు కావాల్సినటువంటి ఇతర సౌకర్యాలను కూడా ఇవ్వాలి, వాటికి సంబంధించినటువంటి స్టాఫ్ను మొత్తం కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఒకటి ఇక్కడ ఆ వైద్య హాస్పిటల్ పెడుతున్నారండి అంటే నాన్ స్టాప్ వాళ్ళు కూడా కంపల్సరీగా ఉండాల్సి వస్తుంది. ఓకే, ఇక్కడ నర్సింగ్ వాళ్ళు, డాక్టర్లతో పాటు అక్కడ నాన్ స్టాప్ వాళ్ళు కూడా ఇక్కడ ఉండటం జరుగుతుందండి. అంటే దేనికి సంబంధించింది, ఆరోగ్యానికి పరిరక్షించడానికి ఉండరు, అటెండర్లు ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు, వీళ్ళు కూడా ఉంటారు ఆరోగ్యపరమైనటువంటి వసతులను కల్పించాలి. విద్యాపరమైనటువంటి సౌకర్యాలు, ఇక్కడ మన దగ్గర విద్య అనేటువంటిది నియత విద్య ఉంది, అనియత విద్య అనేటువంటిది ఉంది. నియత విద్య అంటే ఏంటండి అంటే రెగ్యులర్ గా పోయి చదువుకుంటాము. అనియత విద్య అంటే ఏంటండి అంటే డిస్టెన్సింగ్, కాలేజీల్లో అక్కడ పోయి కూర్చొని చదవటం అనేటువంటిది అందించడం జరుగుతుంది. దీనికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ మొత్తం కూడా ఇవ్వాలి. విద్యకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్, ఓన్లీ పాఠశాలని ఏర్పాటు చేస్తే సరిపోతుందా? దానికి తగినంత టీచర్లు కావాలి. అందులో నాన్ టీచింగ్ స్టాఫ్ వాళ్ళు కూడా కావాల్సి వస్తుంది. ఓకేనండి, నెక్స్ట్ వన్ అండి, గృహరంగం. ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము గృహరంగ సౌకర్యాలను ప్రతి ఒక్క వ్యక్తికి అందించాల్సి వస్తుంది. నెక్స్ట్ వన్ అండి,
ఇక దీనికి కావాల్సినటువంటి సౌకర్యాలు అంటే దీన్ని పౌర సదుపాయాలు అంటారండి నీటి సౌకర్యాలు విద్యుత్ సౌకర్యాలు రేషన్స్ సంబంధించినటువంటివి ఇవ్వటం ఇవన్నీ కూడా పౌర వసతులు అంటారు జైళ్ళను నిర్మించడం పోలీస్ స్టేషన్లను నిర్మించడం వీటన్నిటిని కూడా పౌర వసతులుగా చెప్పవచ్చు మరి రవాణా ట్రాన్స్పోర్ట్ కు సంబంధించి కేవలం ట్రాన్స్పోర్ట్ అంటే బస్సులను ఏర్పాటు చేయడమే కాదండి దానికి సంబంధించినటువంటి రోడ్లను వేయటం మరియు ప్రజలకు సేఫ్టీగా రవాణాను అందించడం ఇవన్నీ కూడా ఏమని చెప్తారండి అంటే సామాజిక మౌలిక వసతులు అంటారు ఇప్పుడు రోడ్డు వేసి రవాణా చేయండి అంటే కాదు కదా దానికి సంబంధించినటువంటి బస్ స్టాండ్ గాని ఇతర నిర్మాణాలు గాని కావాల్సి వస్తున్నది ట్రాన్స్పోర్ట్స్ ఇవన్నీ కూడా ఏమని చెప్పవచ్చండి అంటే సామాజిక మౌలిక వసతులుగా చెప్పవచ్చు సామాజిక మౌలిక వసతులుగా చెప్పవచ్చు వీటన్నిటిని కూడా మరి భారతదేశంలో విద్యా స్థాయిలో కల్పించేటువంటి మౌలిక వసతులు ఏమున్నాయి భారతదేశంలోనండి విద్యా స్థాయిలో కల్పించేటువంటి మౌలిక వసతులు దేశంలో ముఖ్యంగా కల్పించేటువంటి విద్యా స్థాయిలు అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి ప్రాథమిక విద్య ఉంది ఉన్నత విద్య మరియు సాంకేతిక విద్య అనేటువంటిది ఉంది ఉన్నత విద్య ఉంది సాంకేతిక విద్య అనేటువంటిది ఉంది మన ఇండియాలో 5+3+5+ ఓకే మన ఇండియాలో ఉన్నటువంటి విద్యా విధానం 10+2+3 అనేటువంటిది విద్యా విధానం అనేటువంటిది ఉంది ఇప్పుడు నూతన జాతీయ విద్యా విధానంలో మార్పు వచ్చింది దాని గురించి కొద్దిగా డిస్కషన్ చేద్దాం మన ఇండియాలో 3 నుండి 6 సంవత్సరాల పిల్లలకు 3 ఇయర్స్ నుంచి 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల పిల్లలకు ఏం విద్యను అందించాలి అండి అంటే 3 to 6 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి బాలబాలికలకు పూర్వ ప్రాథమిక విద్యను అందించాలి పూర్వ ప్రాథమిక విద్యను అంగన్వాడీ సెంటర్లు అంగన్వాడీ కేంద్రాలు ఎందుకు పని చేస్తున్నాయి అంగన్వాడీ కేంద్రాలు అండి అంటే మనందరికీ తెలుసండి మనకు ICDS ప్రోగ్రామ్ ద్వారా ఈ స్కీమ్ ను 1975వ సంవత్సరంలో ప్రవేశపెట్టారు ICDS అంటే ఏమిటండి అంటే ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ అండి 1975 ఇయర్ లో ప్రవేశపెట్టారు సమగ్ర గ్రామీణ అభివృద్ధి పథకం సమగ్ర గ్రామీణ అభివృద్ధి పథకాన్ని 1975 లో ప్రవేశపెట్టారు దీని యొక్క ప్రాధాన్యత ఇంపార్టెన్స్ ఏందండి అంటే అంగన్వాడీ సెంటర్స్ అనేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది దీని ద్వారా శిశు 0 to 6 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి వాళ్ళకు మనకు పౌష్టికాహారం అందించాలి గర్భిణీ స్త్రీలకు బాలింతలకు కూడా పౌష్టికాహారాన్ని అందించాలి అనేటువంటి లక్ష్యాన్ని పెట్టుకున్నారు అయితే ఇందులో పూర్వ ప్రాథమిక విద్య అనేటువంటిది మన కళ ఎలా ఉంటుంది విద్య ప్రాథమిక విద్య 1 to 5th class ప్రాథమికోన్నత పాఠశాల 6th, 7th, 8th నెక్స్ట్ సెకండరీ విద్య అంటే 9th, 10th హయ్యర్ సెకండరీ అంటే ఏంటండి అంటే ఇంటర్మీడియట్ విద్య అనేటువంటిది మన కళ కొనసాగుతుంది అయితే ఇందులో పూర్వ విద్య అసలు పూర్వ విద్య పూర్వ ప్రాథమిక విద్య అంటారండి మనకు 3 ఇయర్స్ నుంచి 6 ఇయర్స్ లోపు పిల్లలకు అంగన్వాడీ సెంటర్లలో కేవలము పౌష్టికాహారం ఇవ్వడం రాదండి పౌష్టికాహారంతో పాటు పూర్వ ప్రాథమిక విద్యను పూర్వ ప్రాథమిక విద్యను అందిస్తున్నారు పూర్వ ప్రాథమిక విద్యను అనేటువంటి అందించడం జరుగుతుందండి మనకు డేటాను కనుక చూసినట్లయితే అండి 2001-2 సంవత్సరాల్లో 2001-2 ఇయర్స్ లో అంగన్వాడీ సెంటర్ల ద్వారా ఎంత మంది పిల్లలు ఉపయోగించుకున్నారండి అంటే 16.7 మిలియన్ల మంది పిల్లలు బాలబాలికలు అంగన్వాడీ సెంటర్లను ఉపయోగించుకోవడం జరిగింది 16.7 మిలియన్స్ మంది బాలబాలికలు దీనిని ఉపయోగించుకోవడం జరిగింది
అదే విధంగా 2012-13 నాటికి అంగన్వాడీ సెంటర్లను 35.3 మిలియన్ల మంది బాల బాలికలు ఉపయోగించుకున్నారు. ఎంతమంది ఉపయోగించుకున్నారండి అంటే 53.3 మిలియన్స్ మంది బాల బాలికలు ఉపయోగించుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్ 2017-18 సంవత్సరాలు 2017-18 ఇయర్స్ లో 71.9 మిలియన్ల మంది బాల బాలికలు అంగన్వాడీ సెంటర్ల ద్వారా పూర్వ ప్రాథమిక విద్యను అభ్యసించడం జరిగింది. ప్రాథమిక పాఠశాలకు వెళ్ళక ముందుకే పూర్వ ప్రాథమిక విద్యను అభ్యసించడం జరిగిందండి. 2001-2 సంవత్సరాల్లో 16.7 మిలియన్ల మంది ఉంటే 2012-13 సంవత్సరాల్లో 35.3 మిలియన్ల మంది 2017-18 నాటికి 71.9 మిలియన్ల మంది ఇక్కడ మనకు ఎడ్యుకేషనల్ అనేటువంటిది పూర్వ ప్రాథమిక విద్యను అనేటువంటిది అందించడం జరిగింది. నెక్స్ట్ మనకు విద్యా హక్కు అనేటువంటిది అండి ఆర్టికల్ 21A అనేటువంటి ప్రకారం ప్రతి ఒక్కరికి విద్య అనేటువంటిది హక్కుగా ప్రసాదించడం జరిగింది. అందుకు అనుకూలంగా ప్రాథమిక విద్యను అందించడం కోసము భారతదేశంలోనండి ఇండియాలో 2001 సంవత్సరంలో సర్వ శిక్ష అభియాన్ అనేటువంటి స్కీమ్ను ప్రవేశపెట్టారు. సర్వ శిక్ష అభియాన్ ప్రతి ఒక్కరికి సార్వత్రిక ప్రాథమిక విద్యను అందించాలి, నిర్బంధంగా విద్యను అందించాలి. ఓకే, నిర్బంధంగా విద్యను అందించాల్సి వస్తుంది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి ప్రాథమిక విద్యను అందించాలి. ఏ వయసు కలిగినటువంటి వాళ్లకు సర్వశిక్ష అభియాన్ అనేటువంటి స్కీమ్ ను ప్రవేశపెట్టారండి అంటే 6 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల బాలబాలికలకు ఉచితంగా విద్యను అందించాలి, మరియు ఉచితంగాను నిర్బంధంగాను ప్రాథమిక విద్యను అందించాలి. ఇక్కడ ప్రాథమిక విద్య అంటే ఏంటండి అంటే 1-5 క్లాస్, 1 నుండి 5వ తరగతి వరకు ప్రాథమిక విద్యను అందించడం లక్ష్యంగా దీని సర్వశిక్ష అభియాన్ ను ప్రవేశపెట్టడం జరిగిందండి. సర్వశిక్ష అభియాన్ ను అందించడం జరిగింది. దీంతో పాటు మనకు కేంద్ర ప్రభుత్వం స్కూళ్లలో డ్రాప్ అవుట్లు తగ్గించడం కోసం 1995 సంవత్సరంలో నేషనల్ మిడ్ డే మీల్స్ స్కీమ్ ను ప్రవేశపెట్టారు. నేషనల్ మిడ్ డే మీల్స్ స్కీమ్, జాతీయ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టారు. ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారండి అంటే 1995 సంవత్సరంలో, 1995 లో నేషనల్ మిడ్ డే మీల్స్ స్కీమ్ ను ప్రవేశపెట్టారు. ఏ ఇయర్ లోనండి అంటే 1995 లో, 1995 సంవత్సరంలో జాతీయ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ జాతీయ మధ్యాహ్న భోజన పథకం యొక్క ప్రాధాన్యత ఇంపార్టెన్సీ ఏంటండి అంటే జాతీయ మధ్యాహ్న భోజన పథకం యొక్క ప్రాధాన్యత ఏంటి, స్కూళ్లలో డ్రాప్ అవుట్స్ అనేటువంటిది తగ్గించాలి. మనకు వాస్తవానికి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రము ఏదండి అంటే మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి తొలి రాష్ట్రము తమిళనాడు అండి. ఆ తర్వాత మనము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు 1984 సంవత్సరంలో మొదటిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశపెట్టారు. దీని యొక్క ప్రాధాన్యత ఏమిటండి అంటే స్కూళ్లలో డ్రాప్ అవుట్ తగ్గించాలి. స్కూళ్లలో డ్రాప్ అవుట్ ఎందుకు అవుతున్నారండి అంటే ముఖ్యంగా గ్రామాలలో వ్యవసాయపు పనుల్లో, అప్పుడు వ్యవసాయపు పనుల్లో కూలీల కొరతగా ఉండటం తోటి తమ సొంత కొడుకులను కూతుళ్లను స్కూళ్లు మాన్పించి పని చేయించుకుంటున్నారు. అందుకే తగ్గించడం కోసం, పేదవారికి ఒక పూట అన్నం పెట్టడం కోసం ఈ స్కీమ్ ను తీసుకొచ్చారు, నేషనల్ మిడ్ డే మీల్స్ స్కీమ్ అండి. ఇది వరల్డ్ లోనే వన్ ఆఫ్ ది గ్రేట్ స్కీమ్ గా చెప్పొచ్చు. దాదాపుగా 108 మిలియన్ల మంది విద్యార్థులు ఈ పథకాన్ని ఉపయోగించుకోవటం జరుగుతుంది. ఓకే, ముఖ్యంగా మనకు ఈ స్కీమ్స్ సర్వశిక్ష అభియాన్, మధ్యాహ్న భోజన పథకాలు అనేటువంటి రావటంతో ప్రాథమిక విద్య అన్ని వర్గాల ప్రజలకు సమానంగా అందుతుంది.
ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు మహిళలు అన్ని రకాల వర్గాల ప్రజలకు అనేటువంటిది విద్య అనేటువంటిది ఆర్టికల్ 271 ఆర్టికల్ 221 ఏ ప్రకారం అందించడం జరుగుతుంది ఇక్కడ చూసినట్లయితే బలహీన వర్గాలుగా చెప్పుకునేటువంటి వీకర్ సెక్షన్ గా చెప్పుకునేటువంటి ఎస్సీ ఎస్టీలలో కూడా మనకు విద్యా అవకాశాలు అనేటువంటివి చాలా వరకు మెరుగయ్యాయి ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రాథమిక విద్యలో 2001 నుండి 2000 నుండి 2001 మధ్య కాలంలో విద్య 96.3% నుండి 2011-12 నాటికి 2013-14 నాటికి 2013-14 నాటికి 113% పెరిగింది వీళ్ళో ఎస్సీ క్యాండిడేట్స్ లో షెడ్యూల్డ్ క్యాస్ట్ లో విద్యా అవకాశాలు ప్రాథమిక విద్య అనేటువంటిది బాగా ఉపయోగించుకుంటున్నారండి దాదాపుగా 113% వరకు పెరిగింది ఎస్సీలలో అదే విధంగా ఎస్టీలలో గనక చూసుకున్నట్లయితే ప్రాథమిక ఇక్కడ ఎస్సీలలోనే ప్రాథమిక ఉన్నత పాఠశాల ప్రాథమిక ఉన్నత పాఠశాల అంటే ఏందండి 6th 7th 8th క్లాసెస్ లో ఎస్సీలలో పెరుగుదల శాతాన్ని గనక చూసుకున్నట్లయితే 2001 సంవత్సరాలలో ఎస్సీలలో ఎంత వరకు ఉంది అంటే ప్రాథమికోన్నత పాఠశాల 65.3% మంది హాజరు శాతం ఉంటే ఇక్కడ 98.3%కి పెరిగింది 2013-14 నాటికి అంటే ఇక్కడ వీకర్ సెక్షన్ వాళ్ళు కూడా ఇక్కడ బలహీన వర్గాలు కూడా అభివృద్ధి చెందుతున్నట్లుగా విద్యాపరమైనటువంటి అంశాలు అందుతున్నట్లుగా గమనించవచ్చు అదే విధంగా ఎస్టీలలో గనుక చూసుకున్నట్లయితే ఎస్టీ షెడ్యూల్డ్ ట్రైబల్స్ లో గనుక చూసినట్లయితే ఎస్టీలలో 2001వ సంవత్సరంలో 21.1% పెరుగుదల ఉంటే 2013-14 సంవత్సరాల్లో పెరుగుదల 31.1% రావటం జరిగింది 31.1% అనేటువంటిది పెరుగుదల అనేటువంటిది రావటము గమనించవచ్చు ఓకే అదే విధంగా మైనార్టీలలో 2013-14 సంవత్సరాల నాటికి 13.7% వీరి జనాభాలో మైనార్టీల యొక్క జనాభాలో ఎక్కువ మంది చదువుకున్నట్టుగా అర్థమవుతుంది 13.7% పెరుగుదల కూడా కనపడిందండి ఓకే ఫస్ట్ కాల నుంచి కూడా మైనార్టీస్ ఎడ్యుకేషన్ గా ఉండటంతో ఇక్కడ మనకు తక్కువ కనపడుతుంది కానీ ఎక్కువ మంది చదువుకున్నటువంటి వాళ్ళు మైనార్టీసే ఉన్నట్టుగా చెప్పవచ్చు ఓకే అదేవిధంగా 15 నుండి 24 సంవత్సరాల వయసు కలిగినటువంటి వారిలో యువతలో అక్షరాక్షత రేటు అండి 2001 నుండి 2011 మధ్య కాలంలో 2001వ సంవత్సరంలో 76% ఉండగా 76.43% ఉండగా 2011వ సంవత్సరంలో అక్షరాక్షత రేటు 86.41% ఉంటుంది ఇందులో పురుషుల అక్షరాక్షత శాతం 5.9% పెరగగా మహిళలలో 14.1% పెరిగినట్లుగా గమనించవచ్చు ఓకేండి 14.1% అనేటువంటిది పెరిగినట్లుగా గమనించవచ్చు ఓకేండి ఇది ప్రాథమిక విద్య ప్రాథమికోన్నత పాఠశాల ప్రాథమికోన్నత పాఠశాల అంటే ఏంటండి అంటే 6th 7th 8th క్లాస్ కోసం రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ అనేటువంటి స్కీమ్ను రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ అనేటువంటి స్కీమ్ను ప్రవేశపెట్టడం జరిగింది మరింత సమాచారం మరొక వీడియోలో ఇవ్వటం జరుగుతుంది